हेलो, हेलो अर्जुन प्रसाद, हाउ आर यू? आई एम ओके. हु इज दिस? చెప్తాను చెప్తాను, తొందర పడకండి. ఎడ్యుక్రేజ్లో మేనేజింగ్ డైరెక్టర్. అవును, ఇంతకీ మీరెవరు? చెప్తాను ఆగండి. మీకు ఇద్దరు పిల్లలంట కదా, నాకు వచ్చిన రిపోర్ట్స్లో మీరు మంచి ఫ్యామిలీ మ్యాన్ అని తెలిసింది. అయితే నా నంబర్ మీకెవరు ఇచ్చారు? అసలు మీరెవరు? తొందరగా చెప్పు, లేకపోతే కాల్ కట్ చేస్తాను. కొంచెం షుగర్ అప్పండి సార్, మీకు ఒకటి చెప్పాలి. ఏంటది? ఒకటి గురించి, ఒక దొంగ గురించి. వాడి పేరు రాఘవేంద్ర. రాఘవేంద్ర ఒక దొంగ. 5 ఇయర్స్ బ్యాక్ వాడక మామూలు దొంగ. అది నాకెందుకు? వినండి సార్, వినండి కొంచెం చెప్పేది. ఇప్పుడు ఇద్దరు పిచ్చి పిచ్చి కొట్టుకుంటున్నారంటే వారికి పిచ్చెక్కి కాదు, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో పిచ్చెక్కేలా సంఘటన జరిగింది అనుకో. ఇప్పుడు నేను చెప్పేది కూడా అలాంటిది, సైలెంట్గా వినండి. ఎందుకు చెప్తున్నానో మీకే తెలుసు. చెప్పు. వాడు మొదటిగా నాకు 5 ఇయర్స్ బ్యాక్ తెలుసు, అప్పుడే పడిపోయిన పోలీస్ స్టేషన్ ఫస్ట్ కేసు బుక్ అయింది. అప్పటి నుంచి చిన్న చితకా కేసులు అంటూ బుక్ అవుతూనే ఉన్నాను. ఒకరోజు వాడు చనిపోయాడని తెలిసింది, అక్కడికి కథ ముగిసింది. ముగిసిందా? అవును, ముగిసింది. ముగిసిందని అనుకున్నాను కానీ మొదలైంది అప్పుడే. వాడు చనిపోయిన 2 ఏళ్ళ తర్వాత ఒక మర్డర్ జరిగింది, అది చేసింది వాడే. చనిపోయాడు కదా, బతికొచ్చాడు. అర్థం కాదు, వెతికాను, చాలా వెతికాను, అయినా దొరకలేదు. దొరకలేదా? అవును, అప్పుడే కొత్తగా ఆలోచించడం మొదలెట్టా. కొత్తగా వాడెక్కడి నుంచి మొదలెట్టాడో అక్కడి నుంచి మొదలెట్టా. వాడు ఎలా అయితే 2 ఏళ్ల క్రితం ఒక మర్డర్ చేయడానికి జర్నీ మొదలెట్టాడు, నేను కూడా అక్కడి నుంచే మొదలెట్టా. అన్నీ తెలుసుకున్నా వాడి గురించి, అట్ లాస్ట్ వాడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకున్నా. ఎక్కడ ప్రస్తుతం? వాడు ఒక విలేజ్లో ఉన్నాడు, ఉమ్మెంతాల, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ. ఏం చేస్తున్నాడో తెలుసా? ఫోన్ మాట్లాడుతున్నాడు, అది కూడా నాతోనే. ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? అర్థమవుతుందిరా యాజ్ ఆల్. 5 ఇయర్స్కి ముందు వాడు ఒక మామూలు దొంగ. 5 ఇయర్స్ తర్వాత తెలిసింది ఏంటంటే వాడు ఒక ముసుగులు మర్చి దొంగ. ఐడెంటిటీ స్టేట్. రే రే రే, అసలు ఎవడరా నువ్వు? ఇంకా నా వాయిస్ గుర్తుపట్టలేదా? అశోక్, ఏసీపీ అశోక్. ఇంకో 1/2 నిమిషంలో నా గన్నులో ఉన్న బుల్లెట్ నీ మెదడులోకి వెళ్ళిపోతుంది. రిప్.